नमस्ते वेलकम टू बीएजी न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस चंद्रबाबु राजकीय जीवितमंता चीकटमयमनी मंडिपड्ड मंत्री गुडवाड ऐटी नोटीसुलपै टीडीपी चीफ एंदुकु स्पंदिंचलेदनि मंडिपाटु भारत 2047 नाटिकि अभिवृद्धि चेंदिन देशंगा अवतरिस्तुंदन्न प्रधानी मोदी उचित पदकालतो आर्थिक व्यवस्थ निर्व्यारमैपोतुंदंटू आवेदन రైలులో మహిళా పర్సు చోరీ దొంగను పట్టుకొని కిటికీకి వేలాడుతీత పర్సు కొట్టేసి పారిపోతూ ఉండగా ప్రయాణికులకు చిక్కిన దొంగ జీ20 మీటింగుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కాబోరంటూ ప్రచారం నిరాశ కలిగిందన్న జో బైడెన్ తొందరలోనే తామిద్దరము కలుస్తామని వెల్లడి భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి పాక్ ఐఎస్ఐ ప్రయత్నిస్తోందన్న కేంద్ర నిఘా సంస్థలు కేవలం 2 వారాల్లోనే 325 మందిని పాక్ మహిళలు వలవేశారని స్పష్టీకరణ కొలంబోలో వారం పాటు భారీ వర్షాలు మరో వేదికకు మ్యాచ్ల తరలింపు వచ్చే వారం పాటు కొలంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఇక డిటైల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయం తెలుసుందే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మాణ సంస్థల నుంచి కిక్ బాక్స్ రూపంలో 118 కోట్లు ముట్టాయనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఐటీ అధికారులు 153C సెక్షన్ కింద షోకాస్ నోటీసులు జారీ చేశారు తాజాగా ఈ నోటీసుల అంశంపై ఏపీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు రాజకీయ జీవితమంతా చీకటిమయమని విమర్శించారు లంచంపై నోటీసులు వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సిమెన్స్ పేరుతో 350 కోట్ల స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపించారు తమకు సంబంధం లేదని సిమెన్స్ ప్రకటించిందని చంద్రబాబు దోచేసిన సొమ్ము తిరిగి తెప్పించాలని డిమాండ్ చేశారు నారావారిపల్లి నుంచి జూబ్లీ హిల్స్ వరకు చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించారని గుడివాడ విమర్శించారు ఈ ఆరోపణల మీద ఆయన మీద వస్తున్నటువంటి ఈ అంశాలన్నిటి మీద ఎందుకు ఆయన స్పందించట్లేదు అన్నటువంటిది వాస్తవంగా ఒక రాజకీయ పార్టీగా మేం గాని లేదా ఈ రాష్ట్ర ప్రజలు గాని ఆయన ఏం సమాధానం చెప్తారు అన్నటువంటిది అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిది ఆయన చరిత్ర ఒక చీకటి చరిత్ర అన్నటువంటిది అందరికీ తెలుసు ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన ఎదిగినటువంటి తీరు గాని ఆయన రాజకీయంగా ఎదిగినటువంటి తీరు గాని లేదా ఆర్థికంగా ఎదిగినటువంటి తీరు గాని రాజకీయాల్లోకి రాకముందు ఆయన చెప్పుకునేటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ చరిత్రకు ముందు ఏ రకంగా ఆయన సంపాదన ఆయన తాలూకు ఆస్తి ఉంది ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు ఆయన జీవితం అంతా కూడా కుట్రలు కుతంత్రాలు అవినీతి ఏ రకంగా ఆయన రాజకీయ జీవితం నిర్మాణమైందో ఆయన రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన పుట్టినటువంటి నారావారిపల్లి నుంచి ఈ రోజు ఆయన ఎదిగినటువంటి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ వరకు ఆయన తాలూకా సామ్రాజ్యం అంతా కూడా అవినీతి సామ్రాజ్యం అవినీతి పునాదుల మీద ఆయన ఎదిగినటువంటి తీరు ఈ వెన్నుపోటు రాజకీయాల మీద ఆయన చేసినటువంటి రాజకీయం ఇవన్నీ కూడా మనం చూసాం ఈయన లంచాల రూపంలో 118 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఒక పక్క చెప్తా ఉంటే ఎందుకు నోరు మెదపట్లేదు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్న సంపూర్ణ విశ్వాసం తమకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అప్పటికి దేశంలో మతతత్వానికి కుల వివక్షకు తావుండదని అవినీతి పూర్తిగా అంతమవుతుందని పేర్కొన్నారు మన వాళ్ళు పేదరికంపై విజయం సాధిస్తారన్నారు ఆరోగ్యం విద్య సామాజిక రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు దేశంలో ఇప్పటికే 3 డీలు ఉంటే ప్రజాస్వామ్యం జనం డెమోగ్రఫీ భిన్నత్వం డైవర్సిటీ ఉన్నాయని ఇప్పుడు 4D అంటే అభివృద్ధి డెవలప్మెంట్ జతకూడిందని తెలిపారు మరోవైపు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పలు రాష్ట్రాలకు సూచించారని ఏ వేదికపైనైనా ఇదే మాట చెబుతానన్నారు బాధ్యతారహితమైన ఆర్థిక విధానాలు విచ్చలవిడి ఉచిత పథకాలు ఎన్నికల్లో స్వల్పకాల ప్రయోజనాల కోసం ఇటువంటివి మంచిది కాదని హితవు పలికారు వీటి వల్ల సామాజికంగా ఆర్థికంగా దీర్ఘకాలంలో దారుణ ఫలితాలను చవిచూడాలి వస్తుందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు రైల్లో ఓ మహిళ పర్సు కొట్టేసిన దొంగ ప్రయాణికులకు దొరికిపోయి కొన్ని కిలోమీటర్ల పాటు కిటికీకి వేలాడాడు చివరికి ఓ స్టేషన్లో అతన్ని పోలీసులకు అప్పగించారు బీహార్లోని బెగుసారాయ్ జిల్లాలో జరిగింది ఈ ఘటన కటిహార్ నుంచి
समस्तीपूर् वेल्तुना रैल्लो महिला पर्सुनु कोट्टेसिन दोंग पारिपोये प्रयत्नंलो इतर ప్రయాణికులకు కిటికీలోంచి అతన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో రైలు కదిలిపోవడంతో అతడు కింద పడిపోకుండా గట్టిగా కిటికీకి చేతులు పట్టుకున్నారు. దొరికిపోయిన దొంగ ప్రాణభయంతో ఏడుపులంకించుకున్నాడు. రైలు కొన్ని కిలోమీటర్ల తర్వాత బత్స్వారా జంక్షన్ లో ఆగడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు అతన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత సైన్యం నావీ ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకుని కొంతమంది మహిళ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ నెక్లీస్ సోషల్ మీడియా ప్రొఫైల్లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది పాక్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్లు సోషల్ మీడియా ఖాతాలు తెరిచారని పంజాబ్ డీజీపీ చెప్పారు. కేవలం 2 వారాల్లోనే పాక్ మహిళలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి 325 మందికి పైగా వ్యక్తులను సంప్రదించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. పాక్ మహిళల పేర్లను సాధారణ భారతీయ స్త్రీ పేర్లను పోలి ఉన్నాయని, దీని ద్వారా భారతీయులను ఆకర్షించి ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఇలాంటి 12 నకిలీ పాక్ ప్రొఫైల్స్ ను బ్లాక్ చేశామని పోలీసులు చెప్పారు. ఇండో పాక్ సరిహద్దులోని పఠాన్ కోట్ ప్రాంతానికి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనికులు పోలీసులు అప్రమత్తంగా ఉండి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. పాక్ మహిళా ఏజెంట్లు చాటింగ్ చేయడం ప్రారంభించాక వారి అశ్లీల ఫోటోలు సర్క్యులేట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని పోలీసులు హెచ్చరించారు. భారతదేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే G20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కాబోరంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్న పలువురు అధికారులు ఇదే విషయాన్ని వెల్లడించారు. భారత్ చైనా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జిన్పింగ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్తలపై డెలావేర్లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ జిన్పింగ్ హాజరు కావడం లేదన్న వార్త తనను నిరాశకు గురిచేస్తుందని బైడెన్ అన్నారు. అయితే తొందరలోనే జిన్పింగ్ ను కలుస్తానని ఆయన వివరించారు. ఎక్కడ ఎప్పుడు కలుస్తారనే వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక చివరిసారిగా ఈ ఇద్దరు నేతలు బాలీలో నిర్వహించిన G20 సదస్సులో కలుసుకున్నారు. ఆ తర్వాత చైనా నిఘా బెలూన్ ఒకటి అమెరికా గగనతలంపై ఎగరడం, యుద్ధ విమానాలను పంపించి అమెరికా దానిని కూల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లు కలుసుకోలేదు. ఢిల్లీలో జరుగుతున్న G20 సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు కలుసుకుంటారని అంతా భావించారు. అయితే జిన్పింగ్ హాజరుపై సందేహాలు రేకెత్తడంతో బైడెన్ స్పందిస్తూ జిన్పింగ్ ను తొందరలోనే కలుస్తానని పేర్కొన్నారు. ఆసియా కప్ లో భాగంగా కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ ను మరో వేదికకు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం పాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన సూపర్4 మ్యాచ్లను మరో స్టేడియంలో నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 9 నుంచి 5 సూపర్4 మ్యాచ్లు కొలంబోలో జరగాల్సి ఉంది. వర్షాలు కురనున్నా హెచ్చరికలతో అప్రమత్తమైన ఏసీసీ వాటిని దమ్ములాలోకి కానీ లేదంటే పల్లెకేలో కానీ నిర్వహించాలని యోచిస్తోంది. ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీహెచ్ఎన్ న్యూస్.